అందరికీ నమస్తే, నేను అశోకు. ఇవాళ వచ్చేసి బొప్పాయి. బొప్పాయి పంట ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలో ఉంది. చాలామంది బొప్పాయికి మొగ్గు చూపుతున్నారు పంటలో వేయడానికి రైతులు చేసి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మంచి ప్రాఫిట్స్ ఇచ్చిందన్నమాట బొప్పాయి అనేది. ఈ ఇయర్ ఎట్లా ఉంది, దాని పరిస్థితి ఏంటి, ఇంతకుముందు వేసిన తోటలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం తోట ఈయన మన రైతు వేస్తున్నారు, మల్చింగ్ వేసి మొత్తం ఎక్కువ విస్తీర్ణంలో వేస్తున్నారు. ఈయన దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారనమాట. బొప్పాయి పంట విషయంలోనే బొప్పాయి పంటే వేస్తుంటారు ఈయన ఎక్కువగాను. ఆయన దగ్గర నుంచి కొన్ని వాల్యుబుల్ సజెషన్స్ రైతుల కోసం నేను ఆయన దగ్గర కొన్ని సజెషన్స్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఆ సజెషన్స్ మీకు కూడా అందిద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. అన్నగారితో మాట్లాడదాం. అన్న, మీ పేరు చెప్పండి. అన్న, నా పేరు హజరత్తయ్య, పొదలగూరు మండలం, నా ఊరు గ్రామం. ఇది వచ్చేసి అండి కలువాయి మండలము, తోపుకుంట గ్రామం. వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఈ ఫీల్డ్ తీసుకొని, ఇక్కడ లీజుకు తీసుకొని ఇక్కడ ఈ ఫార్మింగ్ చేస్తున్నారు. దాదాపుగా ఒక 30 ఎకరాల్లో ఇద్దరు ముగ్గురు కలిసి ఈ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేశారు. వీళ్ళకి బాగా అనుభవం ఉందన్నమాట దీంట్లో. ఇంత విస్తీర్ణంలో వేయడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఈ పంట గురించి పూర్తిగా అనుభవం ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. ఈ బొప్పాయి అనేది బాగా సెన్సిటివ్ పైర్ అన్నమాట. దాని గురించి చాలా విషయాలు తెలిసి ఉండాలి. ఆ విషయాలు మన రైతు దగ్గర మనం తెలుసుకుందాం. ఇవాళ చెప్పండి అన్న, మనం మొక్కలు విత్తనాల దగ్గర నుంచి భూమి తయారు చేసుకునే దగ్గర నుంచి మనం ఎటువంటి దీంట్లో వచ్చేసి బాగా వైరస్ అనేది బాగా అందరూ బొప్పాయి అనగానే వైరస్ అంటుంటారు, మీరు ఎట్టాడి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? వైరస్ అనేది రాకుండా ఉండాలంటే మనమే విత్తనాలు తెచ్చుకొని మనమే నర్సరీ తయారు చేసుకోవడం బెస్ట్. చిన్న షేడ్ నెట్ లాంటిది ఏదైనా షేడ్ నెట్ వేసుకోవాలా? అది 70-30 షేడ్ నెట్ వేసుకొని దానికి బొక్కలు లేకుండా, హోల్స్ ఎక్కడ లేకుండా, దోమ లోపల లేకుండా మనమే నర్సరీ తయారు చేసుకుంటే మనకి డబ్బులు తగ్గుతాయి, వైరస్ కొంత కంట్రోల్ అవుతుంది. ఉండేది ఏంటంటే చేరు మీద మల్చింగ్ అని వేసుకుంటే 90% దాకా మల్చింగ్ వల్ల ఈ రసం మిల్చే పురుగులు చెట్టుని కాపాడుతాయి, చెట్టుని అంటుకో కాబట్టి ఈ మల్చింగ్ కాపాడుద్ది. అందువల్ల మల్చింగ్ వల్ల వైరస్ రాదు. ఇప్పుడు వచ్చేసి నేను 12 రూపాయలు పడ్డదన్న, నేను అనంతపురం నుంచి తెప్పించాను మొక్కలు. ఇప్పుడు మీరు పెంచుతున్నారు కదా, మీకు ఎంత కాస్ట్లో మొక్క అనేది మీరు పెంచుకోగలుగుతున్నారు, మీకు ఎంత తగ్గుతుంది? మనం ఒక ప్యాకెట్ 10 గ్రాములు ఈ రెడ్ లేడీస్ 786 కానీ తీసుకుంటే మనకి 3,600 పడుద్ది కాస్ట్. మనకి దాదాపు 600-610 విత్తనాలు వస్తాయి, కనీసం మనకి 550 వస్తాయి మొలక శాతం. అంటే 85% వస్తుంది. ఇంకా పోయినా కానీ మనకు 70% వచ్చినా కానీ ఇది మనకి మొలక శాతం, మనకు దానివల్ల లాస్ లేదు. మన కాడ పెంచుకున్నప్పుడే వైరస్ రాకుండా ఉంటుంది. అక్కడ నర్సరీలు క్వాలిటీ ఖచ్చితంగా ఇంకా డూఫ్ అనేది ఉండదు. ఎందుకంటే మనకి మనం తెచ్చుకుంటే కంపెనీ ప్యాకెట్, కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ మనకి మన దగ్గర ఉంటుంది కాబట్టి. అక్కడెక్కడో మనం కోడూరులోనూ అనంతపురంలో పోయి ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాడైతే అక్కడ ప్యాకెట్ చూపిస్తాడు, కానీ ప్యాకెట్ చించి మన ముందర విత్తనాలు వేయడు కదా. వాడేదో చాలామంది కూడా మామూలుగా ఆర్డర్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళే పంపిస్తున్నారు, కానీ వీళ్ళు వెళ్ళి చూసి మనం పోయి తెచ్చుకోవడానికి కూడా మనకు వెసులుబాటు ఉండదు. మనం ఆర్డర్ల మీద మనం ఏదో డబ్బులు వేస్తే, ఆన్లైన్లో ఎట్లా డబ్బులు వేసేస్తే వాళ్ళు పంపించేస్తారు. ఏవి పంపిస్తారో ఏమో మనకు తెలియదు. దానికంటే ఇది బెస్ట్ కదా, మనం పైరే పెంచుకున్నప్పుడు నారు పెంచుకోలేకపోతాం. అంతే కదా, పైరే పెంచుకోగలిగినప్పుడు నారు పెంచుకోవడంలో పెద్ద పని కాదు. ఇప్పుడు మన విత్తనాలు కావాలంటే బయట ఎక్కడెంత దొరుకుతాయి? బయట అంటే నెల్లూరులో ఎంత దొరకు? హైదరాబాద్ అట్లా మనం ఈ ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు. అయినా మనం వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇచ్చేస్తే మనకి వచ్చేస్తాయి, మనకు నేరుగా మన ఇంటికి వచ్చేస్తాయి. అది ఇంకా బెస్ట్ కదా. ఇప్పుడు మనకి మొక్క ఎంత పడ్డట్టన్నా మనం పెంచుకుంటే, మనం పెంచుకుంటే 7-8 రూపాయలకి మనకు వచ్చేస్తుంది. మనం బయట నుంచి తెచ్చుకుంటే 12 రూపాయలు తగలిపోయి, అంటే మనం ఎకరాకు ఏ మొక్కలు వేసినా 4,000 రూపాయలు మనం ఆదా చేస్తాం. మనం 4 రూపాయలు లేకున్నా ఏ మొక్కలు వేసుకున్నా కానీ ఎకరానికి 4,000 రూపాయలు మనకు ఆదా అవుద్ది. మనం పెంచుకుంటే మనం వేసే షేడ్ నెట్ కానీ అది మనకి మళ్ళా ఉపయోగపడుతూ ఉంటుంది. ఉపయోగపడుతుంది మన సాట్ రైతులకు కూడా, చిన్న చిన్న రైతులు కూడా మనం సాయం చేయొచ్చు. ఎందుకంటే మనం ఏదో 1-2 ఎకరాలు వేసుకునే వాళ్ళకి మనం కూడా మన షేడ్ నెట్లు పెంచి వాళ్ళకి ఇచ్చు. మనం సాట్ రైతులకు కూడా మనం సాయం చేసిన వాళ్ళం అవుతాం. నేను ఇంప్రూవ్ కూడా అవడానికి కూడా అవకాశం ఉంది. మనమే పెద్ద రైతులు పోయి ఎక్కడో నర్సరీలు కొంటుంటే చిన్న రైతులు ఇంకేం చేయలేరు కదా.
ఎప్పుడు బొప్పాయి మొక్క అనగానే అనంతపురం లేకుంటే కోడూరు? లేదు లేదండి, చాలా బాగుంది. మేము నారులు పెంచుకుంటున్నాం, మేమే నర్సరీలు వేసుకుంటున్నాం, చాలా బాగుంది. మాకు ధైర్యం కూడా ఏంటంటే అక్కడి నుంచి ఏదో లెక్క ప్రకారం ఎకరాకి 10 మొక్కలు 11 మొక్కలు తీసి చేను మీద పొడుస్తాం, ఇది అమౌంట్ ఎక్కువ అయిపోతుంది, అందుకని కరెక్ట్గా తెస్తాం. రేపు ఇడుగులు పోతే మళ్ళీ అక్కడికే పోయి మళ్ళీ చిన్న బళ్ళు పెట్టుకుంటే అది 15 రూపాయలు పడుతుంది, 15 రూపాయలు పడుతుంది ఇడుపులకు మొక్కలు తెచ్చుకోవడానికి. మనం నారు పోసుకునేటప్పుడు ఏంటంటే ఒక ప్యాకెట్ అదనంగా పోసుకుంటాం, మనకి ఏంటంటే తగ్గద్దు కాబట్టి రేటు. 12 రూపాయలు కొన్నప్పుడు ఏం చేస్తాం అంటే మనం 10 ఎకరాలు వేసేటప్పుడు 10,000 చెట్లు తెచ్చుకుంటాం, 200-300 పెంచి తెచ్చుకుంటాం. ఇక్కడ ఏదన్నా ఇడుపులు పోయినప్పుడు చాలకుండా పోతే మళ్ళీ 100-200 మళ్ళీ అనంతపురము మళ్ళీ కూడూరు ఎడకపోయి తెచ్చుకోవాలి. అది చాలా ఇబ్బంది, చాలా ఇబ్బంది. మనకాడ మొక్కలు ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు. మేము ఈ సంవత్సరం మేము మొక్క నర్సరీ పెట్టుకుని మొక్కలు వేసిన దాని వల్ల మాకు ప్రాబ్లమే లేదు, సమస్యలే లేవు. సాటి రైతులకు కూడా మేము మొక్కలు ఇచ్చినాం, క్వాలిటీ కూడా బాగుంది.